إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وأن هذا صراطي مستقيما فاتبعوه ولا تتبعوا السبل فتفرق بكم عن سبيله ذلكم وصاكم به لعلكم تتقون رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما اللهم ربي زدني علما سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ ఉన్నాను. షైతాన్ యొక్క కీడు నుండి, షైతాన్ యొక్క చేష్టల నుండి రక్షణ పొందుట కొరకు అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రియులారా, ముందుగా సర్వస్తోత్రములు సకల లోకాలకు ప్రభు అయిన ఆ అల్లాహ్కే ప్రత్యేకము అల్హమ్దులిల్లా. పిదప అల్లాహ్ యొక్క సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క కారుణ్యములు, శుభములు మరియు శాంతి వర్షించునుగాక. ప్రత్యేకించి చిట్ట చివరి దైవ ప్రవక్త, ఆదర్శమూర్తి, హృదయాల విజేత, మానవ మహోపకారి, మానవోత్తములు, బానిసలకు రక్షణ, అనాథలకు ఆశ్రయం, స్త్రీ జాతి జననోద్ధారకులు హజ్రతే ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, పిదప మనందరిపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యము మరియు శుభములు వర్షించునుగాక. ఆమీన్. ప్రియులారా, శుక్రవారపు దినము అత్యంత ఘనత కలిగిన దినము. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తూ ఉన్నారు, సూర్యుడు ఉదయించే అన్ని దినములలోకెల్లా శుక్రవారపు దినము ఘనమైనది. ఎందుకంటే ఇదే శుక్రవారపు దినము నాడు ఆదమ్ అలైహిస్సలాం సృష్టింపబడ్డారు. ఇదే శుక్రవారపు దినము నాడు ఆదమ్ అలైహిస్సలాం స్వర్గములోకి పంపబడ్డారు. ఇదే శుక్రవారపు దినాన ఆదమ్ అలైహిస్సలాం వారు స్వర్గము నుండి తీయబడ్డారు. ఇదే శుక్రవారపు దినాన ప్రళయము కూడా సంభవిస్తుంది. ప్రియులారా, శుక్రవారపు ఘనత గురించి మాట్లాడుకున్నట్లయితే అనేక విషయాలు ఉన్నాయి. కానీ ఇన్షాల్లా ఈరోజు నేను నా ముఖ్తసరి ఈ సమయములో అల్లాహ్ యొక్క హద్దులను అతిక్రమించకండి అన్న అంశంపై కొన్ని విషయాలు ఖురాన్ మరియు హదీసు వెలుగులో తెలియజేసే ప్రయత్నము చేస్తాను. ప్రియులారా, ప్రియమైన సోదరులారా, సోదరిమనులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు మన జీవితంలో కొన్ని ప్రత్యేక హద్దులను నిర్ణయించాడు. అల్లాహ్ తాలా మన జీవన విధానములో కొన్ని ఆజ్ఞలను మనకు బోధించాడు. ఇప్పుడు ఎవరైతే అల్లాహ్ యొక్క హద్దులు,
अल्लाह नियमिंचिना आज्ञलकु लोबड़ी जीवितान्नी गड़पुताडो वाडु तना इहपर लोकाललो साफल्यान्नी पोंदुताडु। इक एवरैते अल्लाह एदैते आज्ञलु मन कोसम निर्णयिंचाडो एवैते हद्दुलु मन कोसम अल्लाह नियमिंचाडो वाटिकी अनुगुणंगा गनक अनुगुणंगा काकुंडा व्यतिरेकंगा जीवितान्नी गड़िपिनट्लयिते अतडु नरकानिकी वेल्ताडु। प्रियुलारा अल्लाह ताला कुरान ग्रंथमलो नालगव सूरा सूरे निसा 13 14 वाक्यालालो ई विषयानी बोधिंचाडु। वमय युतिल्लाह व रसूला एवरैते अल्लाहकु मरियु अल्लाह प्रवक्तकु विधेयत चूपुतारो युदखिलुहुल जन्ना वारु स्वर्गमलोकी प्रवेशिंपबड़तारु वारु अंदुलो शाश्वतंगा उंटारु वजालिकल फौजुल अजीम अदे असलैन विजयमु। एवरिकेंडि स्वर्गम एवरैते अल्लाहकु अल्लाह योक्क प्रवक्तकु विधेयत चूपुतारो अला काकुंडा वमय यासिल्लाह व रसूला एवरैते वमय यासिल्लाह व रसूला एवरैते अल्लाह मरियु प्रवक्तकु व्यतिरेकंगा पोतारो वयत अद्द हुदूदा अल्लाह योक्क आज्ञलनु तिरस्करिस्तारो वारु एक्कडिकि वेल्तारंडि युदखिलुहुन्नार वारु नरकमुलो वेल्तारु। सुभानल्लाह खालिदन फीहा వారు నరకములో శాశ్వతంగా ఉంటారు అని అల్లాహ్ తాలా తెలియజేస్తున్నారు। ఇప్పుడు మనం ప్రశ్నించుకుందాం మనం అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క హద్దులకు లోబడి జీవితాన్ని గడుపుతున్నామా అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క హద్దులకు మనము వాటిని ధిక్కరించి జీవితాన్ని గడుపుతున్నామా। సోదరులారా ఎప్పటివరకైతే మనం మనల్ని ప్రశ్నించుకోమో మన జీవితాలలో మనకి సన్మార్గం దొరకదు। ప్రియులారా ఏదో వస్తున్నాను ఏదో నమాజు చేస్తున్నాను ఏదో ఇంటికి వెళ్ళిపోతున్నాను వాస్తవానికి అల్లా ఏ ఉద్దేశము చేతనైతే నన్ను సృష్టించాడో ఆ ఉద్దేశాలకు అనుగుణంగా నేను జీవితాన్ని గడుపుతున్నానా। ఈరోజు ఈ ప్రాపంచిక జీవితం ప్రియులారా దేనికోసమైతే మనమంతా వెంపర్లాడుతున్నాము దేని వెనకాతలైతే మనమంతా పరుగు పెడుతున్నామో ఈ ప్రాపంచిక జీవితం మరణాంతర జీవితం ముందు ఎంత ప్రియులారా। మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తూ ఉన్నారు హజ్రతే ముస్తౌరిద్ బిన్ షద్దాద్ రదియల్లాహు తాలా అనుహు హదీసు ఉల్లేఖిస్తున్నారు సహీ ముస్లిం గ్రంథములో హదీసు నకలు చేయబడుతుంది। ప్రవక్త వారు తెలియజేస్తూ ఉన్నారు మీలో ఎవరైనా సముద్రములో మీ చేతి వేలును ముంచి బయటకు తీసినట్లయితే మీ చేతి వేలికి అంటుకున్న నీరు ప్రపంచమైతే సముద్రములో మిగిలి ఉన్న నీరు మరణాంతర జీవితం। ప్రియులారా సుబ్హానల్లాహ్ దానికోసం ఈరోజు నా వద్ద ఏ సామాగ్రి ఉన్నది అల్లాహు అక్బర్ ఎంతవరకు మనం ఆలోచించే ప్రయత్నము చేస్తున్నాం ప్రియులారా ఆ అల్లాహ్ తాలా యొక్క ఆజ్ఞలకు అనుగుణంగా ఎంతవరకు జీవితాన్ని గడుపుతున్నాం। అల్లాహ్ యొక్క ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటి ప్రియులారా ఫాలము అన్నహు లా ఇలాహ ఇల్లల్లా మీరు అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవము లేరని తెలుసుకోండి అనగా ఒక ముస్లిం యొక్క జీవితములో అన్నింటికంటే మొదటి ఆజ్ఞ ఏమిటి సోదరులారా అల్లాహను విశ్వసించి అల్లాహపై ఈమాన్ తీసుకువచ్చిన తరువాత దానిపై దృఢంగా నిలబడిపోవటం ఇన్నల్లజీన ఖాలు రబ్బునల్లాహు సుమ్మస్తఖాము ఎవరైతే అల్లాహయే నా సృష్టికర్త అని పలికిన పిదప దానిపై దృఢంగా నిలబడిపోవాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కడగండ్లు వచ్చినా ఎన్ని పరీక్షలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా అల్లాహయే నా సృష్టికర్త అని పలికిన పిదప దానిపై స్థిరముగా నిలబడిపోవటమే అల్లాహ్ యొక్క మొదటి ఆజ్ఞ ప్రియులారా మీరు ప్రశ్నించుకోండి ఈరోజు ఎవరైతే ఈ ఆజ్ఞపై దృఢంగా నిలబడలేదో వారు అల్లాహ్ సుబ్హానహు వ తాలా యొక్క హద్దులను ధిక్కరించి జీవితాన్ని గడుపుతున్న వారు అల్లాహు అక్బర్ కాబట్టి అన్నింటికంటే మొదటి మాట ధర్మశాస్త్రములో తౌహీద్ అల్లాహ్ యొక్క ఏకత్వం
ఈరోజు నా అంశము నేను కాస్త బయటకి వెళ్ళి మాట్లాడితే సమయం అయిపోతుంది, కానీ ఈరోజు మనం తౌహీద్ అల్లాహ్ యొక్క ఏకత్వానికి సంబంధించిన జ్ఞానమే అనేక మంది ముస్లింలు తెలుసుకోలేదు. ప్రియులారా, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్య దైవము లేరు అని నోటితో మనం పలికేస్తాం, కానీ అల్లాహ్కు సంబంధించిన జ్ఞానం, అల్లాహ్ యొక్క ఏకత్వానికి సంబంధించిన జ్ఞానం, అల్లాహ్ యొక్క ఆరాధనకు సంబంధించిన జ్ఞానం, అల్లాహ్ యొక్క గుణగణాలకు సంబంధించిన జ్ఞానం ఈరోజు ఎంతమంది ముస్లింలు పొంది ఉన్నారు? ఈరోజు మనల్ని గనక ఎవరైనా ప్రశ్నిస్తే అల్లాహ్ యొక్క ఏకత్వానికి సంబంధించిన జ్ఞానం తౌహీద్ అంటే ఏమిటి సమాధానం చెప్పే స్థితిలో ఎంతమంది ఉన్నాం? అల్లాహ్ తాలా యొక్క ఆరాధనకు సంబంధించిన జ్ఞానం, ఆరాధన అంటే ఏమిటి, అసలు ఇబాదత్ అంటే ఏమిటి? మీరు వస్తున్నారు మస్జిద్లో, సజ్దా చేస్తున్నారు, నమాజు చేస్తున్నారు, కేవలం నమాజు మాత్రమే ఆరాధన? దీనితో పాటు ఇంకా ఆరాధన లేదా? మనం ప్రశ్నించుకునే ప్రయత్నం చేస్తే ఆరాధనకు సంబంధించిన జ్ఞానం మన వద్ద లేదు. ప్రియులారా, ఆరాధన అనగా అల్లాహతో మాత్రమే దువా చేయటం ఆరాధన, అల్లాహపై మాత్రమే దృఢమైన నమ్మకం కలిగి ఉండటం ఆరాధన, అల్లాహతో మాత్రమే సహాయం అర్థించటం ఆరాధన, కష్టకాలంలో అల్లాహను మొరపెట్టుకోవటం ఆరాధన, అల్లాహ్ కోసం మాత్రమే కుర్బానీ చెయ్యటం ఆరాధన, అల్లాహ్కు మాత్రమే భయపడటం ఆరాధన, అల్లాహ్కు మాత్రమే వినమ్రతతో కూడిన ఆరాధన చెయ్యటం ఆరాధన, అనేక రకాలున్నాయి. దీనికి సంబంధించి మనం తౌహీద్ యొక్క మొదటి ప్రాథమిక జ్ఞానాన్ని మనం తెలుసుకోలేదు. అల్లాహ్ తాలా యొక్క గుణగణాలకు సంబంధించిన జ్ఞానం. ప్రియులారా, ఈరోజు ఎవరైనా ప్రశ్నించారు మిమ్మల్ని, అల్లాహ్ ఎలా ఉన్నాడు, అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు, మన వద్ద సమాధానము లేదే. అనేక మంది ముస్లింలు చెబుతారు అల్లాహ్ ఎక్కడ ఉన్నాడండి, అల్లాహ్ ప్రతి చోట ఉన్నాడు, నఊజు బిల్లాహి మిన్ జాలిక్, అల్లాహ్ ప్రతి చోట ఉన్నాడు అన్న విశ్వాసం అత్యంత చెడ్డ విశ్వాసం. అల్లాహ్ సప్త ఆకాశాలపై సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నాడు, ఇది ఈమాన్. ప్రియులారా, చాలా మంది అంటారు అల్లాహ్ తాలాకి రూపముందా, లేదండి అల్లాహ్ నిరాకారుడు, ఇది కూడా విశ్వాసం కాదు. ప్రియులారా, అల్లాహ్ ఆకారుడు, అల్లాహ్కి కనులున్నాయి, అల్లాహ్కి ముఖముంది, అల్లాహ్కి చేతులున్నాయి, అల్లాహ్కు కాళ్ళున్నాయి, కానీ ఎలా ఉన్నాయి ఎవ్వరు చూడలేదు, ఎవరికి తెలియదు. కాబట్టి ప్రియులారా, తౌహీద్ యొక్క జ్ఞానం పొందటం, కొన్ని మాటలు చెప్పాను, వాస్తవానికి ఈరోజు అతిక్రమణ, అల్లాహ్ యొక్క ఆజ్ఞ యొక్క అతిక్రమణ అంటే ఏమిటి, తౌహీదును విడిచిపెట్టి షిర్క్ చెయ్యటం. ప్రియులారా, అల్లాహ్ తాలాపై ఎలాంటి నమ్మకాన్ని కలిగి ఉండాలో ఆ నమ్మకాన్ని వేరే వాటిపై కలిగి ఉండాలి. అవి బాబాలుగా కానివ్వండి, ఫలానా మనం మెడలో కట్టుకునే తాయత్ రూపంలో కానివ్వండి, ఇంటి ముందు వేలాడ తీసుకునే నిమ్మకాయ రూపంలో కానివ్వండి, ఇంటి ముందు వేలాడ తీసుకునే గుమ్మడికాయ రూపంలో కానివ్వండి, ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ అతిక్రమణ. నువ్వు అల్లాహ్ను ఆరాధిస్తున్నావు, నీ ఇంటి ముందు నిమ్మకాయ వేలాడదు. నువ్వు అల్లాహ్ను ఆరాధిస్తున్నావు, నీ యొక్క దుకాణం ముందు కొబ్బరికాయ వేలాడదు. దీనిని ఏమన్నారు, షిర్క్ అన్నారు. దీన్ని గనక మనం విడిచిపెట్టకపోతే మనం అల్లాహ్ యొక్క ఆజ్ఞకు లోబడి లేనట్లు. కాబట్టి మొదటి ఆజ్ఞ షిర్కును విడనాడండి. అది ఏ విధమైన షిర్క్ అయినా సరే ప్రియులారా, దాన్ని మనం విడిచిపెట్టకపోతే మనం సాఫల్యవంతులం కాలేం. ఎందుకు, షిర్క్ ఘోరాతిఘోరమైన పాపం. ఖురాన్ అంటుంది లా తుష్రిక్ బిల్లా, మీరు అల్లాహ్ తాలాతో ఎవరిని భాగస్వాములుగా చేయకండి. హజ్రత్ లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారుడితో అంటున్నారు ఇన్నా షిర్కల జుల్ముల్ అజీమ్, అల్లాహ్తో పాటు వేరే వారిని భాగస్వామిగా చేయటం అతి పెద్ద నేరము, అతి పెద్ద పాపము. అల్లాహ్ తాలా అదే ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లా فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةُ وَمَأْوَاهُ النَّارُ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارُ. ఎవరైతే అల్లాహ్తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తారో అలాంటి వారికి స్వర్గం నిషిద్ధం, వారు నరకములోనికి వెళ్తారు, వారికి సహాయము చేసేవాడెవ్వడు ఉండడు. అల్లాహు అక్బర్. కాబట్టి షిర్క్ విడిచిపెట్టాలి. మన జీవితాల్లో షిర్క్ పూర్తిగా క్రూకటి వేళ్లతో పెకిలించబడాలి. మీరు షిర్క్ చేస్తూ ఎన్ని నమాజులు చేయండి, అల్లాహ్ ముందు ఎన్ని సజ్దాలు చేయండి, మీరు షిర్క్ చేసినట్లయితే
దానితో అల్లాహతో పశ్చాత్తాప పడనట్లయితే మీకు స్వర్గం లేదు ప్రియులారా. అల్లా అన్నారు ఖురాన్ గ్రంథంలో, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బి వయగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషా, నిశ్చయంగా అల్లాహ్ తాలా షిర్క్ను క్షమించడు. వయగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషా, కానీ అల్లాహ్ తాలా తలుచుకున్న దాన్ని క్షమిస్తాడు, కావున షిర్క్ను అల్లాహ్ క్షమించడు. కాబట్టి నా సోదర సమాజమా, ముందు షిర్క్ నుండి బయటకు వచ్చే ప్రయత్నం పూర్తిగా చేయండి, ఆ తరువాత ఇది అల్లాహ్ యొక్క హక్కు అయింది సోదరులారా. అల్లాహ్ హక్కులో మనం పూర్తిగా అల్లాహ్కు మన ఇబాదత్ను పూర్తిగా కల్పించుకోవాలి. ఇక రెండవ మాట ఆరాధన విషయానికి వస్తే, అల్లాహ్ హద్దులు నియమించాడు ఆరాధన ఇబాదత్. అల్లాహ్ హద్దులేమిటండి? రోజుకు 5 పూటల నమాజ్ అల్లాహ్ మన కోసం నియమించాడు. రమజాన్ మాసంలో ఉపవాసం అల్లాహ్ మన కోసం నిర్ధారించాడు. మీ వద్ద సొమ్ము ఉంటే జకాత్ అల్లాహ్ తాలా మనపై నిర్ధారించాడు. మీ వద్ద ధనం ఉంటే హజ్ యాత్ర చెయ్యటం అల్లాహ్ మనపై విధి చేశాడు. మనం అతిక్రమిస్తున్నామా లేదా? ఈరోజు అల్లాహ్ యొక్క ఆరాధన ప్రియులార, నమాజ్ విషయానికే తీసుకోండి, సుబ్హాన్ అల్లా. రేపు ప్రళయ దినాన ప్రశ్నింపబడే మొట్టమొదటి ప్రశ్న నమాజుకు సంబంధించి ప్రియులారా. మనము గనక అల్లాహ్ ఆజ్ఞలు తిరస్కరిస్తే మనం ఎవరవుతామండి? కుఫ్రు చేసిన వారమవుతాం. ఈరోజు నమాజుకు సంబంధించి మన వద్ద ఎంతవరకు ప్రాధాన్యత ఉన్నది సుబ్హాన్ అల్లా? సమయం ముఖ్తసరి ప్రియులారా, ఒక్క మాట చెప్పనా, నమాజు చెయ్యటం సుబ్హాన్ అల్లా విధి, నమాజ్ మానేయటం, నమాజ్ విడిచిపెట్టడం ఎక్కడో ఉంది? నమాజ్ తన సమయము కంటే, తన సమయానికి మించి సమయం గడిచిపోయిన తరువాత నమాజు చేయటం ఎలాంటి నేరమండి? ఇమాం ఇబ్న్ ఖయ్యిమ్ రహిమహుల్లా తెలుపుతున్నారు, నమాజ్ దాని సమయము కంటే ఆలస్యంగా ఆచరించటం మనిషిని హత్య చెయ్యటము కంటే గొప్ప పాపం. అల్లాహుబ్బర్. నమాజ్ దాని సమయానికి ఆచరించకుండా ఆలస్యంగా ఆచరించటం హత్య కంటే మహానేరం, మహాఘోరం. మరి అల్లా తాలా నమాజ్ అనే ఆజ్ఞ మనపై పెట్టాడు, దీని పట్ల మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి ప్రశ్నించే ప్రయత్నము చేయండి ప్రియులారా. ఈ నమాజ్ అనేక సార్లు వింటారు, ముఖ్తసరి మాట చెబుతున్నాను, కావాలని మీరు నమాజ్ విడిచిపెట్టినట్లయితే మీరు ఇస్లాం ధర్మశాస్త్ర పరిధి నుండి బయటకు వెళ్లే ప్రమాదం ఉంది ప్రియులారా. ప్రవక్త వారేమన్నారు? అవిశ్వాసులకు విశ్వాసులకు మధ్య తేడా నమాజ్. బైననా వ బైనహుం అస్సలా ఫమన్ తరకహ ఫఖద్ కఫర. మనకు అవిశ్వాసులకు మధ్య ఒప్పందం నమాజ్. ఎవరైతే ఆ నమాజ్ను విడిచిపెట్టారో వారు అవిశ్వాసములోకి వెళ్ళిపోయారు, ముష్రికులుగా కలిసిపోయారు. వఅఖీముస్సలాత వలా తకూను మినల్ ముష్రికీన్. మీరు నమాజు స్థాపించండి, నమాజు విడిచిపెట్టి ముష్రికులలో కలిసిపోకండి అని ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తెలియజేస్తున్నాడు. ఏదండి ఈ నమాజ్ పట్ల మన జీవితం ఎలా ఉంది సుబ్హాన్ అల్లాహ్? అల్లాహు అక్బర్. నేను మాట ఎక్కువైపోతుంది. ఒక సహాబీ అతగాడిని మక్కా ముష్రికులు బంధించి తీసుకువెళ్లారు. అతగాడిని ఏం చేద్దామనుకున్నారు? ఉరికంబం పైకి ఎక్కిద్దామనుకున్నారు. ఉరికంబం పై ఎక్కించారు, ఉరితాడు వేలాడుతూ ఉన్నది. అతన్ని ప్రశ్నించారు, మీ జీవితంలో ఏదైనా కోరిక ఉంటే చెప్పండి, నెరవేర్చటం జరుగుతుంది. ఉరితాడు వేలాడుతూ ఉంది. అతగాడు చెప్తున్న మాట ప్రియులారా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను 2 రకాతుల నమాజు చేసుకుంటాను, ఆ పిదప మీరు నన్ను ఉరి తీయండి. వారు ఆ విధంగా జీవితం గడిపారు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఖైర్, కాస్త ముందుకు పదండి. ఉపవాసం రాబోతుంది, ఉపవాసం రాబోతుంది. రంజాన్ నెల ప్రియులారా, అల్లాహు అక్బర్. ఈరోజు ఆరోగ్యంగా ఉండి వయస్సులో ఉండి రంజాన్ ఉపవాసాన్ని విడిచిపెట్టటం అల్లాహ్ యొక్క ఆజ్ఞను ధిక్కరించటం ప్రియులారా. అల్లాహ్ యొక్క ఆజ్ఞను ధిక్కరించటం. ఒక మాట మీకు తెలుసా, సలఫు సాలిహీన్ రాస్తున్నారు, రంజాన్ మాసం యొక్క ఘనత ఎలాంటిదంటే, చనిపోయిన వ్యక్తి సమాధిలో ఉన్నప్పుడు అతడికి ఏం కావాలి అని ప్రశ్నిస్తే అతడు చెబుతాడట, ప్రపంచములో రంజాన్ నెలలో ఒక రోజు నాకు కావాలి. చనిపోయిన వ్యక్తిని గనక నీకు ఏం కావాలి అని ప్రశ్నిస్తే చెబుతాడట, నాకు రంజాన్లో ఒక రోజు కావాలి. అల్లాహు అక్బర్. మరి అల్లా నాకు జీవితాన్నిచ్చాడు,
రంజాన్ మాసం రాబోతుంది ప్రియులారా, వయస్సు ఉంది, ఆరోగ్యం ఉంది. ఎంతమంది రమజాన్ మాసాన్ని మన కళ్ళ ముందు నుండే విడిచిపెట్టేస్తున్నారు ప్రియులారా? ఆలోచించండి సోదరులారా, ఎవరైతే ఆలోచించి తనను తాను పరిశుద్ధి చేసుకుంటాడో వాడు సాఫల్యం పొందుతాడు ప్రియులారా. అనేక మాటలున్నాయి సుభానల్లా. అల్లాహ్ యొక్క ఆజ్ఞలలో మనం చూసుకుంటూ పోతే నమాజ్ ఉంది, ఈ విధంగా ఉపవాసం ఉంది. మనం చూసుకుంటూ పోతే సోదరులారా, ఈరోజు అల్లా అత్యున్నత జీవన విధానం మనకు ప్రసాదించాడు, మనం దానిపై ఆచరిస్తున్నామా? వడ్డీ అల్లా తాలా నిషేధించాడు, ఈరోజు వడ్డీ నేను తింటున్నాను. ప్రవక్త చెప్పిన మాట ప్రియులారా, ఎవరైతే తెలిసి ఉండి కూడా ఒక్క దిర్హం వడ్డీ తింటాడో వాడు కన్న తల్లితో వ్యభిచారం చేసినంత మహాపాపి ప్రవక్త అన్నారు. ఈరోజు ముస్లిముగా ఉండి అల్లా నిర్ధారించాడు వడ్డీ హరామని, నేను వడ్డీని తింటున్నాను ప్రియులారా, నేనెక్కడ స్వర్గానికి వెళ్ళే ఆకాంక్ష నా మదిలో ఉంచగలను? అల్లా తాలా మద్యం హరామన్నాడు, మద్యం త్రాగే వారి నరకములో తీనతుల్ హబాల్ నరక వాసుల దేహము నుండి కారే చెమట త్రాగిస్తాను, చీము త్రాగిస్తాను అన్నాడు. నేను ప్రపంచంలో మద్యం ముట్టుకునే ఉన్నాను. ప్రవక్త ఒక్క మాటలో చెప్పారు, అల్ ఖమ్రు ఉమ్ముల్ ఖబాయిస్, ఈ యొక్క మద్యం సకల చెడులకు మూలం, అల్లా దాన్ని నిషేధించాడు. ఈరోజు కూడా ముస్లిం దాన్ని సేవిస్తే మనకెక్కడ అల్లా తాలా సాఫల్యాన్ని ఇస్తాడండి? ఈరోజు మనమేంటి ప్రార్థన దువా చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఆచరణ ఏది ప్రియులారా? అల్లా రక్షించుగాక. మనపై కష్టాలు ఒక్కొక్క రోజు ఈ దేశంలో ముస్లింపై డజన్ల కొద్దీ సమస్యలు వచ్చి పడుతున్నా మనకి చీమ కుట్టినట్టు లేదే, మనమెక్కడ అల్లాహ్ వద్ద సాఫల్యం పొందుతాం సోదరులారా? ఈరోజు మార్పు మన జీవితాలలో ఎంత ఉంది? అల్లాహ్ తాలా మనం మారితే ముస్లిమేతరుడు మనల్ని చూసి భయపడతాడు ప్రియులారా. ఈరోజు మనం వింటున్నాం ఎన్ని జుమా ప్రసంగాలు మన జీవితాలలో వెళ్ళటం లేదు, మార్పు ఏదైనా ఉందా? ఎంతమంది సహాబాలు ఉన్నారండి బద్ర యుద్ధంలో? 313 మంది సహాబాలు బద్ర యుద్ధంలో ఉన్నారు. అవిశ్వాసులు ఎంతమంది ఉన్నారండి? 1000 మంది. అల్లా తాలా 313 మందికి సాఫల్యాన్ని ఇచ్చాడా, 1000 మందికి ఇచ్చాడా? 313 మందికి ఇచ్చాడు. ఎందుకు? ప్రవక్త యొక్క సహబాల విశ్వాసం అలాంటిది. సమయానా ఏదైనా మాట వారి చెవి వద్దకు వస్తే వారు వెంటనే మాటపై ఆచరించేవారు. ఈరోజు మనలో ఆచరణ ఒక ప్రశ్నార్థకమైన మాట ప్రియులారా. అల్లా హజరత్ అనస్ రదియల్లాహు తాలాను తెలియజేస్తున్నారు, మేము మద్యం తాగేవారం కాదు. మద్యం ఖురాన్ గ్రంథంలో అల్లా ఒకేసారి నిషేధించలేదు, 3 దశలలో మద్యం నిషేధించబడింది. మొదటి దశలో మద్యము త్రాగినప్పుడు నమాజుకు వెళ్ళకండి అని అల్లా అన్నాడు. అల్లా తాలా వలా తక్రబు సలా వ అంతుం సుకారా, మీరు మద్యము స్థితిలో నషాలో ఉన్నప్పుడు నమాజు చెయ్యకండి అన్నాడు. 2వ ఆజ్ఞ, వారు నిన్ను మద్యమును గురించి జూదమును గురించి ప్రశ్నిస్తున్నారు, వీటిలో నష్టం ఎక్కువ ఉంది లాభము కంటే అన్నాడు. 3వ మాట, ఓ విశ్వసించిన ప్రజలారా, మీకు సారాయి జూదము పాచికల ద్వారా జోస్యం తెలుసుకోవటం ఇవన్నీ పరమ అసహ్యకరమైన షైతాన్ పనులు అన్నాడు. సుభానల్లా చివరి వాక్యం అవతరిస్తోంది. హజరత్ అనస్ అంటున్నారు, మేము మద్యం త్రాగేవారము కాదు, కానీ ఫదీక్ అని పిలువబడే ఒక ద్రావణాన్ని త్రాగేవారం, అందులో కూడా మత్తు ఉంటుంది. నేను అనస్ రదియల్లాహు తన నేను దాన్ని పాత్రలలో గ్లాసులలో పోసి ఇస్తున్నాను, నాతో పాటు ఇతర సహబాలు కూడా ఉన్నారు. ఎవరండి? హజరతే అబూ తల్హా రదియల్లాహు తాలా ఉన్నారు. నేను పాత్రలో గ్లాసులో పోసి మద్యాన్ని ఇస్తూ ఉన్నాను, ఇంతలో ఒక వ్యక్తి వచ్చాడు, వచ్చి అన్నాడు, ఫలానా వార్త మీకు అందిందా? ఏమయ్యా వార్త? అల్లా తాలా మద్యాన్ని హరాం చేసేశాడు. అల్లా తాలా మద్యాన్ని హరాం చేసేశాడు. 2వ మాట వారు ఆడలేదు ప్రియులారా, రేపు మానేద్దాంలే, ఎల్లుండు మానేద్దాంలే, ఈరోజుకి త్రాగేద్దాంలే. సుబహానల్లా, వారి నోటి వద్ద మద్యము గ్లాసు ఉంది, అల్లాహ్ తరపు నుండి మద్యం హరాం అన్న సందేశం వచ్చింది. నోటి వద్ద ఉన్న గ్లాస్ వెంటనే కిందకి పడిపోయింది ప్రియులారా. కాబట్టి అల్లా వారికి సహాయం చేశాడు. ఎలాంటి సహాయము ప్రియులారా? పశువులు కాచుకున్నవారు,
పశువులు కాచుకున్న వారు ఖైసర్లు కూర్చునే సింహాసనంపై కూర్చున్నారు. ఈరోజు మనం 200 కోట్ల మంది ఉండి కూడా భయం గుప్పిట్లో జీవితాన్ని గడుపుతున్నామంటే మనం అల్లామాట వింటున్నామా? మనము గనక ఇదే విధంగా మనస్సు చెప్పినట్లుగా జీవితాన్ని గడిపితే రాబోయే రోజులు మహాభయంకరంగా ఉండబోతున్నాయి. జ్ఞాపకం పెట్టుకోండి ముస్లిం సమాజం, మనము గనక అల్లా హక్కుల్ని ఇదే విధంగా అల్లాహ్ మాట విన్న తరువాత కూడా పెడచెవిన పెడితే రాబోయే రోజులు మహాభయంకరంగా ఉన్నాయి. సుభాన్ అల్లా, జరుగుతుంది పక్క రాష్ట్రంలో ఆ అల్లా యొక్క హక్కులకు సంబంధించి అల్లా స్త్రీలు యుక్త వయస్సుకు ఉన్న స్త్రీలపై హిజాబ్ను అల్లాహ్ తాలా అంటారు. వీరు ఇస్లాంలో హిజాబ్ కంపల్సరీ కాదండి, అది వాజిబాత్ యొక్క ఆజ్ఞప్రియులారా, కంపల్సరీ ఆజ్ఞప్రియులారా. ఎందుకు ఈరోజు అలా చెప్పడం జరుగుతుంది? ముస్లిం సమాజంలో కొందరు దానిని ఆచరించకపోవటం వల్ల వారు అనుకుంటున్నారు అందరూ ముస్లింలు హిజాబ్ వేయటం లేదండి, హిజాబ్ వేయటం లేదు కాబట్టి ఇది ఇస్లాంలో లేదు. ఏ సోదరి మనైతే ఈరోజు ముస్లిముగా ఉండి హిజాబ్ ధరించటం లేదో, మీరు అల్లాహ్ యొక్క ఆజ్ఞను తిరస్కరిస్తున్నారు. ప్రళయ దినం నాడు మీరు కూడా అల్లాహ్ వద్ద ప్రశ్నింపబడతారు. అల్లాహ్ అక్బర్. సమయం ఎక్కువగా లేదు ప్రియులారా, ప్రతి మాట చెప్పడానికి ఏదేమైనప్పటికీ అల్లాహ్ మన ఆజ్ఞలు ఏవైతే జీవితాల్లో పెట్టాడో వాటిని అతిక్రమించకండి. సుభాన్ అల్లాహ్. ఆ తరువాత మూడవ మాట, మొదటి మాట ఏం చెప్పానండి, అల్లాహ్ యొక్క ఆరాధనలో అతిక్రమించి షిర్క్ చెయ్యకండి. రెండవ మాట, అల్లాహ్ జీవితంలో ఇచ్చిన ఆజ్ఞలలో అతిక్రమించి ఆజ్ఞలకు వ్యతిరేకంగా మీరు ఆచరించకండి. ఆ తరువాత ప్రియులారా మూడవ మాట, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటను పెడచెవిన పెట్టి ఇష్టం వచ్చినట్లు జీవితాన్ని గడపటం. ఇస్లాంలో ఒక ఆరాధన పద్ధతి ఉంది. ఈరోజు చాలామంది ఏం చేస్తారు, ఇస్లాం యొక్క పద్ధతులు పూర్తిగా తీసి బిదాతులు తీసుకొస్తారు. ఏమండి, బిదాతులతో జీవితం గడిపితే మనకేదైనా సాఫల్యం ఉందా? ఈరోజు రాత్రి ముస్లిం సమాజంలో కొన్ని ప్రాంతాలలో షబ్బే బరాత్ అన్న పండగ చేస్తారు. ఏమండి, ప్రవక్త చెప్పిన మాటకు వ్యతిరేకంగా పోతే అల్లా ఏమన్నాడు, వమై యుతి ఇల్లాహ వ రసూల, అల్లాహకు విధేత చూపాలి, ప్రవక్తకు విధేత చూపాలి. ప్రవక్తకు విధేత చూపకుండా, ప్రవక్తకు విధేత చూపకపోవటం అంటే ఇస్లాం ధర్మశాస్త్రంలో ప్రవక్త ఎన్ని పండగలు నిర్ధారించారు? 2 పండగలు ప్రవక్త వారు నిర్ధారించారు. ఆ 2 పండగలు ఏంటండి, రమజాన్ పండగ, ఈదుల్ ఫిత్ర్, బక్రీదు పండగ, ఈదుల్ అజ్హా. ఈ 2 పండగలు విడిచిపెట్టి 3వ పండగ ఇస్లాంలో లేదు. ఒకవేళ ఉన్నట్లయితే జుమా రోజు మాత్రమే పండగ ప్రియులారా. మరి ఇస్లాం ధర్మంలో లేని కొత్త కొత్త పండగలు, ఈరోజు రాత్రి మసీదులు అలంకరించటం, అనేక ప్రాంతాల్లో శ్మశాన వాటికలకు సైతం లైటింగ్ పెట్టడం, చనిపోయిన వారు తిరిగి వస్తారని వారి పేరు మీద ఇంట్లో అన్నం పక్కన పెట్టడం, ఇది బిదాత్ ప్రియులారా. ఒక్క ఆధారము కూడా లేదు. ఈ చాలామంది అంటారు ఇది బరకత్ గల రాత్రి, ప్రవక్త వారు అన్నారు ఈ రోజు రాత్రి చాలా గొప్పతనం. అన్ని హదీసులు బలహీనమైన హదీసులు ప్రియులారా. ఈ షబ్బే బరాత్ అన్న పండగ ఇస్లాం ధర్మములో ఎలాంటి స్థానమును కలిగి లేదు. మరి మీరేం చేస్తున్నారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానానికి వ్యతిరేకంగా మనం చేస్తే మనం ఆజ్ఞలకు లోబడి ఉన్నట్లా, ఆజ్ఞలకు అతిక్రమించినట్లుగా. ప్రవక్త అది అన్నారు, మన్ అహదస ఫీ అమ్రినా హాజా లైస మినుహు ఫహువ రద్దున్, మేము ఏ ఆజ్ఞ అయితే చెయ్యలేదో, మేము ఏ పని గురించి అయితే ఆజ్ఞాపించలేదో, ఎవరైనా ఆ పని చేస్తే ఆ పని రద్దు చేయబడుతుంది. మీకు ప్రశ్న, ఎవరైతే ఈరోజు రాత్రి పండగ చేసి మసీదుల్లో 100 రకాతులు నమాజ్, హా షాబాన్ నెల ఉపవాసం పెట్టచ్చు, ఉపవాసం పెట్టడం ప్రవక్త సున్నత్, కానీ 15 షాబాన్ రేపు ఉదయాన్ని ప్రత్యేకించుకొని ఉపవాసం పెట్టటం, ఇది బిదాత్ ప్రియులారా. ప్రవక్త వారు చూపించండి, ఎవరైనా ఒక్కరు చూపించండి ప్రవక్త వారు షబ్బే బరాత్ పేరుతో మస్జిద్లలో రాత్రి పూట ప్రసంగాలు పెట్టి ప్రార్థన చేశారా? ప్రవక్త వారి సహాబాలు హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తాలాను 2.5 ఏళ్ళు, హజరత్ ఉమర్ ఫారూక్ రదియల్లాహు తను 10.5 సంవత్సరాలు, హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తాలాను 12 సంవత్సరాలు, హజరత్ అలీ రదియల్లాహు తాలాను 4.5 ఏళ్ళు ఖలీఫాగా ఉన్నారు. వీరిలో ఎవరైనా ఈ షబ్బే బరాత్ అన్న పండగ పేరుతో పండగ చేశారా?
ఎవ్వరూ చేయలేదు. కాబట్టి బిదాతులకు దూరంగా ఉండటం, అల్లాహ్ యొక్క ఆజ్ఞకు లోబడి ఉండటం. ఆ తరువాత ఈరోజు ముస్లిం సమాజం యొక్క స్థితి కడు శోచనీయం. మనం ఇంత గట్టిగా అల్లా ఆజ్ఞలకు లోబడండి అంటే కొంతమంది ముస్లిమేతరుల పండుగలలో కూడా పాల్గొంటారు. ఉదాహరణకు ఈరోజు హోలీ పండుగ అవ్వచ్చు, వారిది చాలామంది వెళ్ళి హోలీ పండుగలో పాల్గొంటారు. అల్లాహ్ అక్బర్, ఇది ఇస్లామేతర సాంప్రదాయం. ప్రవక్త ఏమన్నారు, మన్ తషబ్బహ బిఖౌమిన్ ఫహువ మిన్హుమ్. ఎవరైనా ఇస్లామేతర విషయంపై ఆచరిస్తే వారు కూడా ముస్లిమేతరులుగా లేపబడతారు. ఈరోజు మీరు ముస్లిమా అయితే ఇస్లాంపై ఖచ్చితంగా ఉండండి ప్రియులారా. లేదు అన్నీ చేసేస్తామండి, రేపు మీరు ముస్లిముగా మీ ఆధార్ కార్డులో మీరు పేరు అబ్దుల్లా కావచ్చు, అబ్దుర్ రహమాన్ కావచ్చు, కానీ మీరు ఇస్లాంపై జీవితం గడపకపోతే రేపు ప్రళయ దినాన అల్లాహ్ వద్ద మనం ముస్లిములుగా లేపబడం. అల్లా తాలా మనందరికీ ఏవైతే విషయాలు వింటున్నామో వాటిపై ఆచరించే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ అమ్మా బాద్. సోదరులారా, ఇక చివరిగా మనం అల్లాహ్ తాలా యొక్క ఆజ్ఞలు తౌహీద్ గురించి మాట్లాడుకున్నాం. రెండవ మాట జీవితంలో అల్లా ఎలా జీవించమన్నాడో దాని గురించి మాట్లాడుకున్నాం. మూడవ మాట ప్రవక్త వారు చెప్పిన మాటకు విధేయత చూపడం గురించి మాట్లాడుకున్నాం. ఇక నాలుగవ మాట దాసుల యొక్క హక్కులు. అల్లాహ్ తాలా యొక్క హక్కు ఎక్కడైతే మనం పూర్తిగా అల్లాహ్ కోసం నమాజ్, అల్లాహ్ కోసం ఉపవాసం, అల్లాహ్ కోసం హజ్, అల్లాహ్ కోసం జకాత్ ఇవన్నీ చేస్తున్నామో, దాసుల హక్కులు కూడా దాసులకు ఇవ్వకపోతే ఇది కూడా ఆజ్ఞ యొక్క అతిక్రమణ అయిపోతుంది. ఈరోజు దాసుల హక్కులు ఏంటండి? మనతో పాటు సమాజంలో ఉన్నాం సుభానల్లా. ఈరోజు భుజానికి భుజం తగిలించి ఒక సఫ్లో నిలబడ్డాం. ఏమండి, వాస్తవానికి మన మనస్సులు బాగున్నాయా? ఈరోజు భుజానికి భుజం తగిలించి సఫ్లో నిలబడిపోతున్నాం, కానీ మన హృదయాలలో ఆ ప్రేమ ఉందా? మన హృదయాన్ని తీసి చూపిస్తే మన హృదయం స్పష్టంగా చూపిస్తుంది. ఇందులో గనక ఉంటేదన్న తెర స్పష్టంగా చూపిస్తుంది. పక్కవాడిపై ఏంటండి, వాడిపై ఎనలేని దురనుమానాలు. ఒక్కసారి ట్రై చేస్తే వాడి మీద అసూయ, వాడి మీద చాడీ చెప్పే లక్షణం, వాడి మీద పరోక్ష నింద చేసే లక్షణం, వాడి యొక్క పరువు బజారు కీడ్చే లక్షణం, అసత్యాలను ఆ పుకార్లు షికార్లు చేయించడం ఇష్టం, ఇది కూడా అల్లాహ్ యొక్క ఆజ్ఞను అతిక్రమించటం. ఈరోజు మనమేం చేస్తామండి, ఐదు పూట్ల నమాజు చేసేస్తాం, కానీ అవతల వారి గౌరవ మర్యాదలను బజారు కీడ్చేస్తాం. ఇది ఘోరాతి ఘోరమైన పాపమండి. చిన్న మాటలు గనక మనం మాట్లాడుకుంటే అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో ఎక్కడైతే తన హక్కుల కోసం మాట్లాడాడో దాసుల హక్కుల కోసం కూడా మాట్లాడాడు. ఏం చేయకూడదు, నీ యొక్క ముస్లిం సోదరుణ్ణి నువ్వు గౌరవించాలి. గౌరవిస్తున్నావా? అతనికి సంబంధించి ఎక్కడి లేని విషయాలు, డౌట్లు. ఈరోజు ఒక ముస్లిం సూటిగా స్పష్టంగా వాడి హృదయం వీడి హృదయం ఎలాంటి ఆటంకాలు ఎలాంటి ప్రశ్నలు లేకుండా లేదు, మనస్సులో ప్రశ్నలు కల్పించుకున్నాడు. తప్పు ప్రియులారా. ఈరోజు ఏం చేస్తాడు, అరే వాడిపై దురనుమానం, వాడి యొక్క కూపీలు లాగే ప్రయత్నం చేస్తాడు, వాడి రహస్యాల వెంటపడే ప్రయత్నం చేస్తాడు, వాడిపై పరోక్ష నింద చేసుకుంటూ గడుపుతాడు. ఇది ఇస్లాం కాదండి. అల్లా తాలా ఖురాన్ గ్రంథంలో అన్నాడు, ఏమన్నాడు, మొదటి మాట దురనుమానం. అవతల ముస్లింపై మనో మస్తిష్కాలలో చెడు అభిప్రాయం కలిగి ఉండటం, ఇది ఇస్లాం కాదు. మొదటి మాట, యా అయ్యుహల్లజీన ఆమను జుతనిబు కసీరం మినజ్జన్ ఇన్న బఅజజ్జన్ని ఇస్. అల్లా అన్నాడు, ఓ విశ్వసించిన ప్రజలారా, అతిగా అనుమానించకండి, కొన్ని అనుమానాలు కూడా రహస్యంగా పాపాలవుతాయి. ఎక్కువగా అనుమానించటం, అవతల వ్యక్తిపై అనుమానాలు కలిగి ఉండటం, ఇది విడిచిపెట్టండి ప్రియులారా. ప్రవక్త అన్నారు, ఇయాకుం వజ్జన్ ఫఇన్న జన్న అక్సబుల్ హదీస్. ప్రవక్త ఏమన్నారు, మీరు దురనుమానం చెడు అనుమానాలకు దూరంగా ఉండండి, అత్యంత అబద్ధమైన మాట దురనుమానం. ఆ తరువాత రెండవ మాట ప్రవక్త అన్నారు, వలా తజస్ససు, ఇతరుల రహస్యాల వెంట పడకండి. ఒక మనిషివాడు బయట కనిపిస్తున్నాడు, వదిలేయండి,
ఒక మంచివాడు బయటకు కనిపి వదిలేయండి, అదే చెడ్డవాడు అనుకోండి, బయటకే చెడ్డవాడిలా కనిపిస్తున్నాడు, వాడిని ఇస్లాహ చేయటానికి పడండి, కానీ మంచివాడు ఆచరణ అన్నీ ఉన్నాయి, వారి రహస్యాల వెంట పడకండి. ఇక మూడవ మాట ప్రియులార ప్రవక్త ఖురాన్ అంటుంది, వలా యగతబ్ బఅజుకుం బఅజ అయుహిబ్బు అహదుకుం అయ్యాకుల లహమ అఖీహి మైతన్ ఫకరిహ్తుము. మీరు ఒకరి వీపు వెనకాతల మరొకరు పరోక్ష నింద చెయ్యకండి. ఈరోజు అల్లాహ్ యొక్క ఆజ్ఞ పరోక్ష నింద చెయ్యొద్దు బాధనిపిస్తుంది. హదీసులు చదివితే మనస్సు బాధనిపిస్తుంది. ఈరోజు పండితులు పామరులు అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. వాస్తవానికి మేలైన ముస్లిం ఎవరండి? మేలైన ముస్లిం ఎవరు? ప్రవక్త వారు ఏమన్నారు హదీస్లో? మేలైన ముస్లిం, మంచి ముస్లిం ఎవరు? మంచి ముస్లిం వాడే నోరు విప్పితే మంచి మాట పలుకుతాడు, లేకపోతే నిశ్శబ్దంగా కూర్చుంటాడు అంతే తప్ప నోరును వాగిస్తూ పోడు ప్రియులారా. ఆ తర్వాత ప్రవక్త ఏమన్నారు? అందరికంటే మేలైన ముస్లింలు ఎవరండి? అందరికంటే మేలైన ముస్లింలు అయ్యుల్ ముస్లిమీన అఫ్జల్. ప్రవక్త వారు ప్రశ్నింపబడ్డారు, అయ్యుల్ ముస్లిమీన అఫ్జల్, అందరికంటే మేలైన ముస్లిం ఎవరు? ప్రవక్త వారు ఏమన్నారు? మన్ సలిమల్ ముస్లిమూన మిలిసానిహి వయదిహ్. ప్రవక్త వారు అన్నారు, ఏ ముస్లిం చేతనైతే వేరే ముస్లింకు ఇతడి నోటి ద్వారా ఇతని చేతి ద్వారా చెడు కలగదో వాడే మంచి ముస్లిం. ఈరోజు నా నోటితో నా పక్క ఉన్న ముస్లిం ఉన్నాడా రక్షించబడి? ఉదయం లెగిస్తే ప్రియులారా ఈరోజు మన యొక్క పని ఈ నోటితో ఇష్టం వచ్చినట్లు ప్రతి ఒక్కరి గురించి మాట్లాడటం. సోదరులారా వినండి, హజరత్ అబ్దుల్లా బిన్ సుఫియాన్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త వద్దకు వచ్చారన్నారు, ప్రవక్త నాకు ఏదైనా బోధించండి ప్రవక్త, దాన్ని గట్టిగా పట్టుకుంటాను. ప్రవక్త అన్నారు, కుల్ రబ్బీ అల్లా సుమ్మస్తకిం, అల్లాహయే నా ప్రభు అని పలుకు, దానిపై స్థిరంగా ఉండు. ఆ తరువాత అబ్దుల్లా బిన్ సుఫియాన్ ప్రశ్నించరు, లేదు ప్రవక్త నా విషయంలో మీరు దేనికోసం ఎక్కువగా భయపడుతున్నారు? ప్రవక్త వారు ఏం చేశారండి? తన నాలుక పట్టుకున్నారు. ప్రవక్త వారు ఫఅఖజ లిసాని బినఫ్సి, ప్రవక్త వారు తన నాలుక పట్టుకొని అన్నారు, ఈ నాలుక విషయములో అల్లాహతో ఎక్కువగా నీ గురించి భయపడుతున్నాను. ఈరోజు మన నాలుక ఎలా ఉంది ప్రియులారా? అల్లా రక్షించుగాక. అందుకే ప్రవక్త వారు అన్నారు, మయ్యజ్మన్లీ మా బైన లహ్యైహి వ మా బైన రిజ్లైహి అజ్మన్ లహుల్ జన్నా. ఎవరైతే రెండు దవడల మధ్య ఉన్న నాలుక గురించి, రెండు తొడల మధ్య ఉన్న మర్మాంగం గురించి, రెండు దవడల మధ్య ఉన్న నాలుక గురించి, రెండు తొడల మధ్య ఉన్న రెండు కాళ్ళ మధ్య ఉన్న మర్మాంగము గురించి నాకు పూచీకత్తు ఇస్తారో రక్షించుకుంటామని, వారికి నేను స్వర్గం యొక్క పూచీకత్తు ఇస్తాను అన్నారు. ఈరోజు ఎంతమంది ఈ నాలుక కోసం పూచీకత్తు ఇవ్వగలం? దీన్ని ఎంతవరకు మనం రక్షించుకుంటున్నాం? సుబ్హానల్లా, ఇదే నాలుకతో పరోక్ష నింద చేస్తాం, ఇదే నాలుకతో చాడీ చేస్తాం, ఇదే నాలుకతో పుకార్లు వ్యాపింపజేస్తాం, ఇదే నాలుకతో అవతల వాడి యొక్క గౌరవాన్ని తీస్తాం. సోదరులారా మంచిది కాదు, దీన్ని విడిచిపెట్టకపోతే మన సమాజం బాగుపడదు. ప్రియులారా చాడీ అవతల వాడి వద్దకు వెళ్ళి వీడి యొక్క గౌరవం వాడి మనస్సులో తగ్గించటం, అవతల వాడి వద్ద ఒక మనిషి గౌరవాన్ని తగ్గించటం నీకేం అవసరం? ప్రవక్త వారు అన్నారు, లా యదుఖులుల్ జన్నత నమ్మాం, చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు, చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు స్వర్గంలోకి ప్రవేశించడు. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, బుఖారీ ముస్లింలో హదీస్ వస్తుంది, రెండు సమాధుల పక్క నుండి వెళ్తున్నారు. ప్రవక్త అన్నారు, ఈ రెండు సమాధుల్లో ఉన్నవారు శిక్షకు గురవుతున్నారు, ఈ రెండు సమాధుల్లో ఉన్నవారు శిక్ష గురవుతున్నారు. వీరు ఏం శిక్ష చేశారు తెలుపున? వీరు చేసింది పాపపు పనే. ఏంటండి ఆ సమాధిలో ఉన్న ఇద్దరు చేసిన పాపం? ఒకడు యంషీ బిన్నమీమా, ఒకడేం చేసేవాడు? చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు. రెండోవాడు మూత్రం పోసినప్పుడు మూత్రపు తుంపరల పట్ల జాగ్రత్త వహించేవాడు కాదు, ఒంటి మీద మూత్రపు తుంపర పడిపోయినా నిర్లక్ష్యం చేసేవాడు. సుబహానల్లా, చాడీ చెప్పేవాడు ప్రియులారా సమాధిలో కూడా శిక్షను పొందుతున్నాడు. సుబహానల్లా. ఆ తరువాత పుకార్లు వ్యాపింపజేయటం, లేనిపోని అబద్ధాలు, చివరి మాటలు, లేనిపోని అబద్ధాలు సమాజంలో నీకు తెలీదు. ప్రవక్త ఏమన్నారు తెలుసు? అతిపెద్ద అబద్ధాలు కోరెవరండి?
అతి పెద్ద అబద్ధాలు కోరెవరు? ఏ మాట అయితే విని నిజ నిజాలు తెలుసుకోకుండా ఆ మాట వేరే వాడికి చెప్పేవాడే అతి పెద్ద అబద్ధాలు కోరు ప్రవక్త అన్నారు. ఈరోజు మనం ఇలా వింటాం, 2 గంటల 1 నిమిషానికి ఫోన్లో ఇలా కబురు అందితే నిజమా అబద్ధమా తెలీదు. 2 గంటల 2 నిమిషానికి 100 మందికి సోషల్ మీడియా సమాన నౌజు బిల్లా. సత్యమా అసత్యమా తెలుసుకుండా అవతల వారికి చేర్చేస్తాం. దీనివల్ల సమాజంలో ఎన్ని నష్టాలు ప్రియులారా, మన సమాజం ముక్కలైపోతుంది సోదరులారా. పుకార్లు వ్యాపింపజేసేవారలారా, నోరు విప్పితే అబద్ధాలు మార్కెట్లో వ్యాపింపజేసేవారా వినండి. ప్రవక్త వారు కళ చూశారు. కళలో ఒక వ్యక్తి పడుకున్నాడు, పెద్ద కళ. నా వద్ద సమయం లేదు పూర్తిగా చెప్పటానికి. కళ చూస్తే ఒక వ్యక్తి పడుకున్నాడు, ఇంకొక వ్యక్తి చేతిలో బండరాయి ఉంది. బండరాయితో పడుకున్న వ్యక్తి తలపై బాదుతున్నాడు. వాడి తల నుజ్జు నుజ్జు అయిపోతుంది, రాయి దొర్లుకుంటూ పక్కకి వెళ్ళి పడుతుంది. రాయితో కొట్టేవాడు వెళ్ళి రాయి తీసుకొస్తున్నాడు, వీడి తల యథాస్థితికి చేరిపోతుంది. తిరిగి రాయితో కొడుతున్నాడు, తిరిగి వాడి తల ముక్కలు బద్దలైపోతుంది, రాయి పక్కకి వెళ్ళి పడుతుంది. వాడు తిరిగి తెస్తున్నాడు, వీడి తల యథాస్థితికి చేరిపోతుంది. ఆ తర్వాత ప్రవక్త అడిగారు, ఎవరండి వీరిద్దరు? దూతలు సమాధానం చెప్పలేదు, ముందుకు పదండి. ప్రవక్త ముందుకు వెళ్ళారు. ఇంకొక వ్యక్తి ప్రియులారా వెళ్ళకిలా పడుకొని ఉన్నాడు. ఇంకొక వ్యక్తి పడుకున్న వాడి యొక్క తల వద్ద నించున్నాడు. చేతిలో ఇనుప చువ్వ ఉంది, ఇనుప చువ్వతో వాడి కన్ను, వాడి ముక్కు, వాడి బుగ్గ, వాడి ముచ్చలి గుంత వరకు చీల్చుతున్నాడు ఇనుప చువ్వతో. ఇటుపక్క చీల్చేలోపు ఇటుపక్క యథాస్థితికి వెళ్ళిపోతుంది. ప్రవక్త అన్నారు, ఎవరండి? దూతలు సమాధానం చెప్పలేదు, ఇంకాస్త ముందుకు పదండి. ప్రవక్త వారు పెద్ద అగ్నిగోళాన్ని చూశారు. రొట్టె తయారు చేస్తాం చూశారు, రొట్టెలు పెడతారు తన్నూరు, అలాంటి అగ్నిగోళాన్ని చూశారు. అందులో స్త్రీలు పురుషులు నగ్నంగా ఉన్నారు, వారి కాళ్ళ కింద అగ్గి పెడుతుంటే కేకలు పెడుతున్నారు. ప్రవక్త అన్నారు, ఎవరండి? దూతలు సమాధానం చెప్పలేదు, ఇంకాస్త ముందుకు పదండి. ప్రవక్త ఒక రక్తపు నదిని చూశారు. నీరు లేదు, రక్తం ఉంది ప్రియులారా. రక్తపు నదిలో ఒకడు ఈదుతున్నాడు, ఇంకొకడు ఒడ్డు వద్ద నిలబడి రాళ్ల కుప్ప పేర్చుకున్నాడు. ఈదుతున్నవాడు ఈదుకొని ఒడ్డు వద్ద నిలబడిన వాడి వద్దకు వచ్చి నోరు చాస్తున్నాడు. ఒడ్డు వద్ద నిలబడిన వాడు వీడి నోటిలోనికి రాళ్లు కుక్కుతున్నాడు. పెద్ద హదీస్ అండి, సమయం లేదు. చివరలో దూతలు హదీస్ యొక్క పరమార్థాన్ని చెప్పారు. మొదటి మనిషి, ఏ మనిషి యొక్క తల అయితే రాళ్లతో బ్రద్దలు కొట్టటం జరుగుతుందో నమాజులు చెయ్యకుండా నిద్రపోయేవాడు, సుబ్హానల్లా, నమాజ్ లేకుండా నిద్రపోయేవాడు. ఏ మనిషి ముఖమైతే చీల్చుతున్నారో వీడు సమాజంలో అబద్ధాలు వ్యాపింపజేసేవాడు, పుకార్లు వ్యాపింపజేసి సమాజంలో కలహాలు పెట్టేవాడు. ఇక 3, ఏ స్త్రీ పురుషులైతే అగ్నిగోళంలో కాలుతున్నారో వారెవరండి? వ్యభిచారము చేసేవారు. ఏ మనిషి అయితే రక్తపు నదిలో ఈదుతున్నాడో వాడు ప్రపంచంలో వడ్డీ తినేవాడు ప్రియులారా. కాబట్టి సోదర సమాజమా, పుకార్ల ద్వారా సమాజాన్ని ముక్కలు చెయ్యకండి, ఎవరి గౌరవాన్ని వారికి విడిచిపెట్టండి ప్రియులారా. ఆ తర్వాత చివరి మాటలు ప్రియులారా, ఈరోజు అవతల వాణ్ణి అల్పునిగా చూడటం. వాడేంటండి అల్పుడు? ప్రవక్త అన్నారు, అల్పునిగా అవతల వ్యక్తిని నీచంగా చూడటం అల్లాకి ఇష్టం లేదు. ప్రవక్త అన్నారు, ఏ మనిషి హృదయంలోనైతే లేస మాత్రమైన గర్వముంటే వాడు స్వర్గంలోకి వెళ్ళడు అన్నారు. సహాబాలు ప్రశ్నించారు, ప్రవక్త, ఒక మనిషికి తన బట్టలు తన చెప్పులు అందంగా ఉండాలనుకుంటాడు కదా. ఒక మనిషి ఏమనుకుంటాడు? తన బట్టలు తన చెప్పులు అందంగా ఉండాలనుకుంటాడు. ఇది కూడా గర్వమేనా? ప్రవక్త అన్నారు, లేదు. ఇన్నల్లాహ జమీలున్ వయుహిబ్బు జమాల్, అల్లా సుందర స్వరూపుడు, అల్లా సౌందర్యాన్ని ఇష్టపడతాడు. గర్వం అంటే ఏమిటి? సత్యాన్ని తిరస్కరించటం, అవతల వ్యక్తిని తక్కువ చూపుతో చూడటం, చిన్న చూపుతో చూడటం అల్లాకు ఇష్టం లేదన్నారు. ఆ తర్వాత అవతల వారిని ఎగతాళి చేయటం ప్రియులారా. ఈరోజు అంటున్నాడు బాడీ షేమింగ్, ఒకటి దేహం గురించి చెడ్డగా మాట్లాడడం, ఇది ఇస్లాంలో చాలా చెడు మాట ప్రియులారా. బాడీ షేమింగ్ అన్న మాట అంటే ఒక వ్యక్తి యొక్క హృదయం, వాడు పొట్టిగానో పొడవుగానో ఏదో ఉంటే వాడి యొక్క దేహము గురించి చెడుగా మాట్లాడటం ఇస్లాంలో లేదు ప్రియులారా. అమ్మ ఆయిషా సిద్దీకా రదియల్లాహు తాలానహా ప్రవక్త వారి వేరే సతిమణి సఫియా రదియల్లాహు తాలానహా పొట్టిగా ఉండేవారట. ఏదో కోపములో ఆయిషా సిద్దీకా ఏమన్నారు హజరతే సఫియా గురించి, సఫియా
సఫియా ఇంత పొట్టిగా ఉంటుంది, అయినా మీకు సఫియానే కావాలండి అని ప్రవక్తతో అన్నారు. ప్రవక్తకి ఎంత కోపం వచ్చిందంటే, ఆయిషా నువ్వు చెప్పిన మాట ఇంత 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 చండాలమైనది, ఆ మాటను గనక సముద్రములో కలిపితే సముద్రపు మొత్తం కలుషితమైపోతుంది సముద్రం అన్నారు. సుభానల్లా, ఏ మనిషిని కూడా అతని దేహాన్ని చూపించి వాడు వంకరగా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, అతని దేహం కోసం మాట్లాడకూడదు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనమంతా ఒక దేహం లాంటి వారం, మనమంతా ఒక దేహం లాంటి వారం. దేహములో ఏ చిన్న పాటుకు దెబ్బ తగిలినా దేహమంతా నొప్పిని భరిస్తుంది. కాలు నొప్పి ఆఫీస్కి వెళ్ళడం మానేస్తాను, ఏమండి కాలు నొప్పే కదా, మిగతా దేహం లేదు. దేహములో ఏ చిన్న భాగానికి దెబ్బ తగిలినా దేహమంతా నొప్పిని భరిస్తుంది. అలాగే నా ముస్లిం సమాజములో ఏ ఒక్కడికి దెబ్బ తగిలినా మనమంతా దెబ్బను మనపై దెబ్బగా భావించాలి. ఎప్పుడు భావించగలం? మనలో ప్రేమ ఉన్నప్పుడు, మనలో అభిమానం ఉన్నప్పుడు, మనలో ఐక్యత ఉన్నప్పుడు. అంతే తప్ప దురనుమానం, కూపిలు లాగటం, రహస్యాలు వెతకటం, పరోక్ష నింద చెయ్యటం, అల్పునిగా భావించటం, చెడుగా మాట్లాడటం మనల్ని ముక్కలు చేసేస్తుంది. కాబట్టి ఇదే మాట ప్రియులారా, కలిసుందాం, పరస్పరం ఒకరినొకరు క్షమించుకుందాం, అందరం కలిసి. ఈరోజు మన శత్రువు ఏదైతే ఇస్లాం కోసం వ్యతిరేక పన్నాగాలు పన్నుతున్నాడో, మనం ఇస్లాం కోసం నిలబడి ఇస్లాం మాట ప్రపంచానికి తెలియజేద్దాం. అల్లా మనందరికీ చెప్పుకున్న మాటలపై ఆచరణ చేసే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా తాలా మనందరికీ జీవితం యొక్క చివరి శ్వాస వరకు ఇస్లాంపై స్థిరముగా ఉండే సద్భాగ్యాన్ని ప్రసాదించు. అల్లా జీవితపు చివరి గడియలో లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా కలిమా పఠించి తుదిశ్వాస విడిచిపెట్టే సద్భాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. ఇన్నల్లాహా వమలాయికతహు యుసల్లూనా అలన్ నబీ యా అయ్యుహల్లజీనా ఆమను సల్లూ అలైహి వసల్లిము తస్లీమా. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదు మజీద్. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين.